हाई अंडी नमस्ते नेनु मी अनुषा वेलकम टू अनुस गुड लाइफ। ई मध्य रेग्युलर गा वीडियोस पोस्ट चेयलेकपोतुन्नानंडी कोंचेम हेल्थ इश्यूस वल्ल। इक मीदट मीकु रेग्युलर गा वीडियोस अनेवी वच्चेस्तायी। ई रोजु वीडियो वच्चेसी कैप्सिकम पोटाटो फ्राई अंडी। इदी कर्री अनि कूडा अनोच्चु। बैचलर्स कूडा एंतो ईजीगा ई कर्रीनी प्रिपेर चेसुकोगलुगुतारु। ई कर्री चाला टेस्टीगा उंटुंदंडी। ई कर्रीनी एला प्रिपेर चेयालो चूडडानिकन्ना मुंदु मन चानल एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज़ तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडी। वीडियोस नच्चिते लाइक चेयंडी, मी फ्रेंड्स अंड फैमिली मेंबर्स तो शेर चेयंडी। इंका प्रासेस लोकी वेल्दाम। मरी फस्ट अयिते स्टవ్ मीद ఒక పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ చొప్పున మినపప్పు పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి। ½ టీ స్పూన్ చొప్పున జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకొని మొత్తం అన్ని దోరగా ఫ్రై చేసుకోవాలి। ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు ఒక ఎండుమిర్చి చీల్చుకొని యాడ్ చేసుకోవాలి। వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ టొమాటో అండ్ నేను ఇక్కడ 300 గ్రాముల క్యాప్సికమ్ తీసుకున్నానండి। వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఇందులోనే ఒక మీడియం సైజ్ పొటాటో కూడా యాడ్ చేస్తున్నాను। మీకు పొటాటో ఎక్కువ కావాలంటే ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు। పొటాటోని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి ఇలా యాడ్ చేసుకుంటే మనకి అడుగంటకుండా ఉంటుందన్నమాట। ఈ ముక్కలన్నిటిని ఒకసారి బాగా తాలింపులో బాగా మిక్స్ చేసుకోవాలి। ఇవన్నీ కూడా ఒకేసారి యాడ్ చేస్తున్నానండి నేను। మనం ఆనియన్ గనుక ముందుగా ఫ్రై చేసుకొని తర్వాత పీసెస్ అన్నీ యాడ్ చేసుకుంటే మన కర్రీ ఫినిష్ అయ్యే టైంకి ఆనియన్ అనేది మాడిపోతుంది। సో అన్నీ ఒకేసారి యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మనం మగ్గించుకోవాలి। 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి కొంచెం మగ్గిపోయి ఉంటాయండి। ఇప్పుడు ఒక ½ టీ స్పూన్ వరకు సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మనం మగ్గించుకోవాలి। ఇలా మగ్గించుకునేటప్పుడు మనం అప్పుడప్పుడు మూత ఓపెన్ చేసుకొని కదుపుకుంటూ మగ్గించుకోవాలండి। ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇంకో 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే మనకి బాగా క్యాప్సికమ్ ముక్కలు అనేవి పొటాటో అనేవి అన్నీ మగ్గిపోతాయి అన్నమాట। ఒకసారి మూత తీసి 5 నిమిషాల తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి మనకి పొటాటో క్యాప్సికమ్ అనేవి ఉడికాయో లేదో అనేది మనకు అర్థమవుతుంది। చూడండి ఎంత పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉన్నాయో। ఇలా మనం ఈ కర్రీని ఇలా సాఫ్ట్గా కూడా ఉంచుకోవచ్చు, లేదా మీరు మూత తీసేసి ఇంకో 5 నిమిషాల పాటు ఇలాగే ఉంచితే మనకి బాగా పొడిపొడిగా ఉంటుంది। ఇప్పుడు కూడా పొడిపొడిగానే ఉందండి। మనకు ఫ్రై లాగా కావాలి అంటే ఇంకో 5 to 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనం మూత తీసేసి మగ్గించుకుంటే మనకి కొంచెం బాగా పొడిపొడిగా వస్తుందన్నమాట। ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి। అందులోనే ఒక టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి, ఒక టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను। కారం అనేది మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చండి। ఇందాక సాల్ట్ యాడ్ చేశాను కదా, సో నేనైతే ఇప్పుడు యాడ్ చేయట్లేదు। అది కూడా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు। మనం మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కర్రీ ఏమన్నా ఆయిలీగా అనిపిస్తే ఇంకొంచెం శనగపిండి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి, లేదా మనం ఈ ప్లేస్లో పుట్నాల పప్పు పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు। పుట్నాల పప్పు పొడి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసి ఉందండి। కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి। ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకొని మనకి కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది। సో ఎంతో టేస్టీ ఎమ్మీ క్యాప్సికమ్ పొటాటో కర్రీ ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోగలిగే రీతిలో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి। మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి। ఇంకా మంచి టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం అనూస్ గుడ్ లైఫ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।